టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 4 అండి. సారీ, నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. గుడ్ మార్నింగ్. కానీ మీరు ఈ బ్లాగ్ చూసేసరికి ఈవినింగ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. మన అప్లోడ్ టైం ఈవినింగ్ కదా. యాక్చువల్గా మేము నంది హిల్స్కి వెళ్ళడానికి 3K ప్లాన్ చేసుకున్నాము. బట్ ఈ అనిల్ ఏం చేశారంటే 4K లేచారు అనమాట. సారీ 3:30కి లేచారు. లేట్ అయిపోయింది, ఇంకా 4 అయిపోయింది, ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసాను. నేను తొందరగా లేచాను. లేచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని అండ్ పూజ కూడా చేసేసాను అనమాట పొద్దున్నే. నేను చాలా రోజుల నుంచి బ్రహ్మముహూర్తం పూజ ఇట్లాంటిది ఏదన్నా ట్రై చేద్దాము అనుకుంటూ ఉన్నాను. ఆ పూజ కూడా చేశాను అనమాట. అంటే ఏదో ఇంకా స్పెషల్గా ఏం చేయలేదు. నార్మల్గా ఇంట్లో దీపారాజన ఎలా చేస్తానో అలానే చేశాను. అండ్ చూడండి, అన్నీ అయిపోయినాయి. ఇంకా పెట్టేసుకున్నాను అనమాట హెల్మెట్స్, బ్యాగ్ మొత్తం రెడీ చేశాను. అంటే వాటర్ బాటిల్ ఇవి తీసుకెళ్తాం కదా, అది, హెల్మెట్స్, పవర్ బ్యాంక్, నా స్కార్ఫ్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా అనిల్ మాత్రమే రావాలన్నమాట. దీపారాధన చేసేసాను. నాకు మాత్రం మళ్ళీ పువ్వులు పెట్టలేదు, అది ఇది ఇది చెప్పద్దు. యాక్చువల్గా నాకు పొద్దున్నే పువ్వులు దొరకవు కదా, నేను ముందు రోజు కూడా బయటకు వెళ్ళి రావటం వల్ల పువ్వులు తెచ్చుకోలేదన్నమాట. సో ఇట్లాంటప్పుడు యాక్చువల్గా నాకు సిల్వర్ ఫ్లవర్స్ పెడదాము అని అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అని అనేసి తీసుకోలేదన్నమాట ఈసారి. మా మమ్మీ పెడుతుంటారు సిల్వర్ ఫ్లవర్స్. సో ఇప్పుడు ఫ్లవర్స్ ఏం లేవు కాబట్టి నార్మల్గా రెడీ అయిపోయాము. అండ్ అనిల్ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అయిపోవడమే. సో స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమిద్దరమే కాదు, సింధు వాళ్ళ తమ్ముడు, వాళ్ళు కూడా నలుగురు వస్తున్నారన్నమాట. సో అందరం ఒక చోట కలుద్దాం అనుకున్నాము. అండ్ నేనైతే చూసారా ఎలా ప్యాక్ చేసేసుకున్నాను, ముందే చలి పుట్టేస్తుంది అని చెప్పి ఫేస్కి కూడా కవర్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ కోల్డ్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని కవర్ చేసేసుకున్నాను. అండ్ మాకైతే ఎప్పుడూ ఉండేదే పెట్రోల్ సగం దారిలో అయిపోతుంది కదా, అందుకే నేను ముందు గుర్తు చేశాను అనమాట పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్దాము. సగం దారిలో అయిపోతే కష్టము, ఇప్పుడు చీకటిగా ఉంది కదా, అర్థం కాదు మనకి ఎక్కడ అనేసరికి అనే లవన్ కరెక్టే పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్దామని చెప్పి పెట్రోల్ బంక్కి తీసుకెళ్లారనమాట. దాంట్లోంచి బయటకు రాగానే మా ఫ్రెండ్స్ కనిపించారు. ఇంకా అందరం కలిసేసి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము మీట్ అవ్వాలనుకున్న పాయింట్ వేరు, మేము మీట్ అయ్యింది వేరు అనమాట, ముందు వెనుక అయ్యింది. సో ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. ఇంకా ముందే స్టార్ట్ కావాల్సింది. చూసారా చీకటి ఎలా ఉందో, ఎదురుగా వెహికల్స్ కూడా వస్తున్నాయి. పైగా కొంచెం లేట్ అవ్వడం వల్ల అదే ఎర్లీగా 4:00 అలా వెళ్ళుంటే ఇట్లా ఆపోజిట్లో వెహికల్స్ అన్నీ ఉండవు అనమాట. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే అనిల్ హెడ్ లైట్ వేయడం మర్చిపోయి ఏంటబ్బా చీకటిగా ఉంది అనుకుంటున్నారంట. తర్వాత గుర్తొచ్చింది పైగా ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్ ఒకటి కంట్లో పడుతూ ఉందన్నమాట. డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది అయింది 5 అయ్యేసరికి మేము స్టార్ట్ అవ్వడం. అండ్ రోడ్ అయితే చూసారా కొంచెం అంత బాగోదు అనమాట. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు రోడ్ చాలా బాగుండింది, ఇప్పుడు మాత్రం కొంచెం గుంటలుగా ఉందనమాట. మనం ఎర్లీ అవర్స్లో వెళ్తుంటే కొంచెం స్లోగానే వెళ్ళాలి. సో కాస్త మనము సన్రైజ్ అది చూడాలనుకుంటే కాస్త ఎర్లీగానే కదలడం మంచిది. ఎందుకంటే ఒక 1.5 అవర్ అట్లా డ్రైవింగ్ టైము, 1 అవర్ 1.5 అవర్ పెట్టుకొని స్లోగా వెళ్ళడం బెటర్, రోడ్ బాగోదు కాబట్టి. మేము ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికే చూసారా ఎట్లుందో, నేను అన్నాను నాకు ఈసారి కూడా సన్రైజ్ లేదు, నువ్వు చూపించలేదు అన్నాను అనమాట. నీకెందుకు, నేను కదా సన్రైజ్ చూపించేది అని చెప్పి తీసుకెళ్తున్నారండి, స్లోగా తీసుకెళ్తున్నారు సన్రైజ్ చూపిస్తానని. సన్రైజ్ కాదు కదా, సన్సెట్కి తీసుకెళ్తావేమో నువ్వు అని అరిచాను నేను ఆల్మోస్ట్ ఈ నంది ఉపచార్ దగ్గరకు వచ్చేసరికి. ఎందుకంటే తెల్లవారిపోయింది అనమాట, అది ఇంకా రైనీ సీజన్ కాబట్టి కొంచెం క్లౌడీగా ఉండి ఇంకా అంత ఎండ రాలేదు, లేదంటే కొంచెం ఎండే వచ్చేసేది అప్పటికే. నేను ఏమనుకున్నానంటే వింటర్లో రెయినీలో డిఫరెన్స్ చూపిద్దాము అన్నట్టు సింధు వాళ్ళు అడగంగానే ప్లాన్ చేసుకున్నామన్నమాట. వెళ్ళంగానే మీకు చూపించాలనే వెళ్ళాను నేను అప్పుడు, లేకపోతే ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్గా తిరిగి చూశాను అనమాట. నేను ఈసారి అంత చూడలేదు, పైగా దీనికి ముందే ఒకసారి వెళ్ళాను కదా, నాకు అప్పటికే బోర్ కొట్టేసింది నంది హిల్స్ అంటే. సో ఇంకా మీకు చూపిద్దాము వింటర్లో ఎలా ఉంటుంది ఇక్కడ అనేది, సారీ రెయినీ సీజన్ కదా ఎలా ఉంటుంది అని అన్నట్టు చూపిద్దాం అనుకున్నా. కాకపోతే అప్పుడు అంత రెయిన్ లేదు కానీ కొంచెం క్లౌడీగా అట్లుంటే మేబీ ఆ నంది హిల్స్ దగ్గర కొంచెం రెయిన్ పడుద్దేమో అలా అని అనుకున్నాను. కానీ
ఏమి వర్షమే లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ, మనము 4 ఆ టైంలో కనుక వెళ్తే పొద్దు పొద్దున్నే ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కదా, మ్యాగీ, టీ, మిల్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. అసలు పొద్దున్నే మేము అప్పుడు 4కి కదా, 4 ఆల్మోస్ట్ 3:30కే బయలుదేరాము అనుకుంటా, 4కి కూడా కాదు, చక్కగా మ్యాగీ తినేసి వెళ్ళామండి. అండ్ చూసారా ఎక్కేస్తున్నాం, పైకి వెళ్ళిపోతున్నాము. నాకు ఈ పోలీస్ చెక్ పోస్ట్ వస్తే చాలా భయం అండి, లాస్ట్ టైం మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు. అనిల్ బైక్ అప్పుడు మిర్రర్ లేదో ఏమో అనుకుంటా పట్టుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడే మాకు తెలిసింది, అప్పటిదాకా తెలియదు, మేము పట్టించుకోలేదు. మాలాగే తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను ఇది, తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు. బైక్ మీద నెంబర్ ప్లేట్ మీద ఐఎండి అనే స్టిక్కరింగ్ ఉండాలి, అది లేదని కూడా అప్పుడు చెప్పారనమాట. తెలియని వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను. అండ్ వెళ్ళేటప్పుడు చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో. యాక్చువల్గా చాలామంది కార్స్లో వస్తారండి, కారులో కంటే కూడా బైక్ మీద వెళ్తేనే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు కూడా బైక్ మీద వెళ్తుంటే. ఇంకోటి ఏంటంటే, కారులో వస్తే మనకి కంఫర్టబుల్గా వెళ్ళగలమేమో కానీ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళలేమండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట క్లైమేట్ పైకి వెళ్ళేటప్పుడు కానీ. మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా వెళ్తాం కదా, ఆ వే అంతా కానీ చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట బైక్లో వెళ్తే. కారులో వెళ్తే ఏంటంటే ఆ ట్రాఫిక్లో అక్కడక్కడ ఆగిపోతూ, అంటే హిల్ ఎక్కిన తర్వాత మనకి ఒక టైంలో హిల్ ఎక్కే ముందు ఆ హిల్స్కి స్టార్ట్ అయ్యే దగ్గర అంతా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది 4-5 ఆ టైంలో. బైక్లో వెళ్తే ఎంజాయ్ చేయడమే కాక ఆ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఈజీగా వెళ్ళిపోతామన్నమాట. నాకు అనిపించింది లాస్ట్ టైం అట్లా కారు వాళ్ళని చూసినప్పుడు, అయ్యో వీళ్ళు అనవసరంగా కారులో వచ్చారు, చక్కగా బైక్లో వచ్చుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుండేవాళ్ళు అనిపించింది. నిజంగా బైక్లో వెళ్తే చాలా బాగుంటుందండి, భయం కూడా ఏం ఉండదు, డ్రైవింగ్ కూడా అంత కష్టమేం కాదు, ఈజీగానే వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కూడా బైక్స్ అయితే చాలా ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట, కార్స్ మాత్రం అట్లా ఆగిపోయి ఎప్పుడు కోగానే వెళ్ళవు. చాలా ఈజీ బైక్లో వెళ్ళటము, అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. ఎంత మంది ఉన్నారో చూడండి, లాంగ్ వీకెండ్ అయ్యేసరికి అసలు నాకే నేనే షాక్ అనమాట. ఎందుకంటే మేమే లేటుగా వచ్చాము, 4 అప్పుడు అట్లా రాలేదు అని అనుకున్న, 5:30కి అలా వచ్చేసంటే సన్ రైజ్ చూడడానికి ఎక్కువ మంది ఉంటారు కదా. ఇప్పుడు ఎక్కువ మంది ఏమి ఉండర్లే అనుకున్నాం, కానీ లాంగ్ వీకెండ్ అయ్యేసరికి చాలా అంటే చాలా మంది ఉన్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ పైకి వెళ్ళిన తర్వాత కొంచెం చల్లగానే ఉంది, అంటే రెయినీ సీజన్ కదా అందుకని బాగా చల్లగా ఉందన్నమాట. వింటర్లో అయితే ఇంకా వణిగిపోయాం పైకి వెళ్ళిన తర్వాత, అసలు ఆ మంచు పడుతూనే ఉంటుంది, అంటే ఆ వాటర్ వాటర్గా తగులుతుండింది అనమాట మంచు, అంత చల్లగా ఉంటుంది. చాలా పెద్ద క్యూవే ఉందన్నమాట. మేము ఏం చేసాము, అనిల్ వీళ్ళందరూ వచ్చేసరికి క్యూ పెద్దది అయిపోద్దని మేము ఫస్ట్ క్యూ లైన్లో నిలబడి ఆపాము, ఆ తర్వాత వాళ్ళు వచ్చి నిలబడ్డారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే, ఎక్కేటప్పుడు నేనేమో అక్కడ కేఎస్ఆర్టీసీ బస్సు ఉంటుంది అది ఎక్కుదాము, నేను ఇది నడవలేను ఇంత దూరము అని అన్నాను అనమాట. అనిల్ ఇప్పుడు అంతా ఎవరు నడుస్తారు పూర్తిగా, షార్ట్ కట్స్ ఎత్తుక్కొని వెళ్ళిపోదాము అని అన్నారు. మేము ముందు భోగనందీశ్వరాకి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, అప్పుడు ఈ టెంపుల్కి మాత్రం ఒక షార్ట్ కట్ వెతుక్కున్నాం అనమాట, ముందు అటునుంచి అటు టెంపుల్కి వెళ్ళిపోయాము, కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు కదా అనేసి. నాకైతే అక్కడ ఎక్కడానికి కూడా బద్ధకంగా ఉందనమాట, ముందు రోజు ఇట్లా ఇస్కాన్కి వెళ్ళాము కదా అందుకని నేను నాకు అవ్వట్లేదు. పైగా నేను ఎప్పుడో నైట్ 1కి అలా లేచి పని చేసేసాను, సో ఆకలి వేసేస్తుంది అనమాట నాకు. అండ్ ఇది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ ఉంటుందండి, నేను లాస్ట్ 2 times కూడా ఈ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చి నేను చూడలేదు. జస్ట్ మీకు లాస్ట్లో ఇదంతా చూడండి ఇది బ్యాక్ సైడ్ అని, మేము నంది హిల్స్కి వచ్చాము నాకు ఓపిక లేదు ఇట్లా అని చెప్పాను కదా ఒక లాస్ట్ వీడియోలో, అదే ప్లేస్ అనమాట ఇది. సరే ఈసారి టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ముందు ఇది చూద్దాము అని చెప్పి అది చూసేసి ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చామన్నమాట. నేను ఏ వ్యూ ఈ వ్యూ పాయింట్ యాక్చువల్గా లాస్ట్ 2 times కూడా నేను చూడలేదు, ఎక్కువ మంది ఉండేసరికి అక్కడ. బట్ ఏ వ్యూ పాయింట్ అయినా అది ఎంత బాగున్నా 5 minutes 2 minutes కంటే నేను పెద్దగా ఉండలేనండి, అంతసేపు చూసి అక్కడ ఏదో ఉందని నేను ఏది చూడలేను. సింధు వాళ్ళు మాత్రం చూస్తున్నారు కానీ నేను అంతసేపు ఉండలేను, పైగా నాకు ఆకలేస్తుంది అక్కడ. ఎప్పుడో 1కి నిద్ర లేచాను, నాకు ఆకలేసేస్తుంది, ముందు మీరు నన్ను బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్తారా లేదా అని గొడవ పెట్టేశాను అనమాట. ఇంకా అందుకని నా గొడవ తట్టుకోలేక వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఓపిక ఉండి చేసుకొని తెచ్చుకోగలిగితే అదే బెటర్ అండి. ఇక్కడ 2 ఉంటాయి రెస్టారెంట్స్, అక్కడ మాత్రం ఫుడ్ అస్సలు తినలేరండి. మాకైతే అంత నచ్చలేదు అనమాట, తినక ముందే చెప్పేస్తున్నాను చూడండి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. సరే కాస్ట్ ఎక్కువ అయితే అయింది తిందాం కదా అని చెప్పి
తీర్చుకున్నాం కానీ అంత తినలేకపోయాము. ఆఖరికి మా బుజ్జోడికి ఆకలేస్తుంది కాబట్టి కొంచెం తిన్నాడు, కానీ లేకపోతే వాడు కూడా తినుండడు అనమాట. అట్లా ఉంది ఫుడ్ అంతేమైతే మాకు నచ్చలేదు. అప్పుడు అనిపించింది తెచ్చుకొని ఉంటే బాగుండేది కొంచెం ఓపిగ్గా అని. అండ్ శశి అయితే తన క్రియేటివిటీ స్టార్ట్ చేశాడు ఇన్స్టా రీల్స్ కోసం. 1, 2, 3. యాక్చువల్గా వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఫొటోస్ రీల్స్ అవన్నీ తీసుకోవడానికే సరిపోయింది టైం అంతా. ఇది కూడా అందులో ఒక పార్టే. ఇప్పుడు నేను వాక్ చేసేది కూడా. ఓహో ముందు వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు, మళ్ళీ ఛానల్ ఎందుకు పెడతామండో? నీకు ఉద్దేశం లేదా? నాకు లేదు, నేను కల్పిస్తాను. హలో, నేను ఇటు తీస్తున్నా, మీరు అటు హాయ్ చేస్తున్నారు. నువ్వు సెల్ఫీ తీస్తున్నావా ఏం తీస్తున్నావు? సెల్ఫీ వీడియో. బాయ్ 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 బాయ్. అండ్ ఇక రిటర్న్ వచ్చేస్తున్నావు అనమాట, అందుకే బై బై అని అరిచాను కూడా నేను. సో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఒకటి కనిపించిందండి, టిప్పు డ్రాప్ ప్లేస్ అని. అదేంటో చూద్దామని వెళ్తున్నాం అనమాట. ఇంకోటి అక్కడ ఏదో అర్కవతి రివర్ ఆరిజిన్ అని ఉంది, అదేంటబ్బా అని చూడడానికి వెళ్ళాము. అవి రెండు అర్థం కాలేదు, టిప్పు డ్రాప్ ప్లేస్ ఏంటి అర్కవతి రివర్ ఏంటి అనేది అర్థం కాలేదనమాట. అక్కడ ఏదో పెద్ద గుంటగా ఉంది కానీ నీళ్ళు ఏం లేవు. దాని గురించే మా అనిల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇప్పుడు నీకు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవసరమా నానా? ఇటన్నా దిగు, దాని మీద ఎందుకు పక్కకు దిగు. వే పాత్ బావి గొయ్యి టనల్. ఏ ఇదంతా కాదబ్బా, అక్కడ అర్క అది రివర్ ఆరిజిన్ అని పెడితే బక్రాల్లాగా వచ్చి చూస్తారని పెట్టారు అంతే. లేదు అక్కడ కూడా రాశాడు ఆగమస్థాన అర్కావతి ఆగమస్థాన. ఇప్పుడు ఇక్కడ ఫుల్ అవుతుంది, ఇక్కడ వర్షం పడితే చూడు అక్కడ హోల్స్ ఇప్పుడే అంతా. ఆ రాయి పెట్టింది 2009లో అంట. సిద్ధార్థ నిలబడిన దగ్గర కూడా వే ఉంది చూడు. అవును, అక్కడ ఎక్కడి నుంచో వెళ్తాయి అవన్నీ. ఇది ఫుల్ అయితే అటు వెళ్తాయేమో. ఆ రాయి 2009లో పెట్టారు. అదే అదే అనిల్ ఇది ఫుల్ అవ్వాలి ఫస్ట్. అండ్ ఇంకా అక్కడ అలా కాసేపు ఉండేసి అనిల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్లకి నేను ఆల్రెడీ భయపడిపోయానండి, తను అలా నడుస్తుంటే పడతాడేమో అని. ఇంకొద్దే వెళ్ళిపోదామని ఫాస్ట్ ఫాస్ట్గా లాక్కొచ్చేసాను అందరినీ. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడి నుంచి యాక్చువల్గా మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అనిల్ ఏమో ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్లు అయిపోయాడు అప్పటికే, బట్ లేదు లేదు మళ్ళీ చూడడానికి అవ్వదు అని నేను కూడా గోల్ పెట్టేశాను వెళ్దామని వాళ్ళతో పాటు. వాళ్ళు యాక్చువల్గా అదే ప్లాన్లో వచ్చారు. అంతమంది ఒకే దాని మీద ఉండేసరికి అనిల్ కూడా ఏం చేయలేకొచ్చారు అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అండ్ ఈ రోడ్ చూసారు, అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్ ఇలా ఉంటుంది అనమాట. ఇదైతే నేను మీకు నెక్స్ట్ వీడియో క్లూ ఇస్తున్నాను. నేను ఇప్పుడు ఆ వీడియో ఇందులో పెట్టట్లేదు ఎక్కడికి వెళ్ళాము అనేది, ఇది దానికి క్లూ. మీకు కనుక అర్థమైతే కామెంట్ చేయండి. అండ్ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.